నిటారుగా నిలబడి ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన అధికారం కోసం అమ్ముడు బోలే, కాంట్రాక్టర్ల కోసం కక్కుర్తి వడలే. నిన్న సన్నాసి ఇదే గడ్డ మీద నుంచి రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇచ్చి ఎమ్మెల్యేని కొననీకి పోయిండు, ఎమ్మెల్యేని కొననీకి పోయినాడు మీకు ఎమ్మెల్యే అవుతాడా అని అన్నాడు. నేను అడగదలుచుకున్న సన్నాసిని, టీఆర్ఎస్ పార్టీ వదిలేస్తే టీడీపీ, కాంగ్రెస్, బిఎస్పి, వైఎస్ఆర్సిపి, సిపిఐ 40 మంది ఎమ్మెల్యేలను, 12 మంది ఎమ్మెల్సీలను, 2 ఎంపీలను సంతలో పశువులాక తీసుకున్నావు కదా, ఎవనవనికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కొన్నావు, నీకంటే ఇదో ఈ రకంగా కొనుగోలు చేసి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రజా తీర్పును తుంగలో తొక్కిన సన్నాసి ఎవడన్నా ఉన్నాడా? ఇవాళ సబితమ్మ కానీ, ఆలుగడ్డ సీను కానీ, మల్లారెడ్డి కానీ ఈ సన్నాసులనందరినీ ఏ పార్టీ గెలిపించింది? ఇవాళ ఏ పార్టీలో మంత్రులు ఉన్నారని నేను అడుగుతున్నా. ఈ సన్నాసి 40 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు, 12 మంది ఎమ్మెల్సీలను కొన్నాడు, 2 ఎంపీలను కొన్నాడు, 1000 మంది ఎంపీటీసీలను కొన్నాడు, 1000మంది సర్పంచులను కొన్నాడు, 100 మంది ఎంపీపీలను కొన్నాడు, 100 మంది జడ్పీటీసీలను కొన్నాడు. నిజంగానే నీ అయ్యకు నువ్వు బుట్టుంటే ఇవాళనే సిద్ధంగా ఉన్నా. నా కేసు మీద, నీ కేసు మీద నీకు చీము నెత్తురుంటే సిబిఐ విచారణ కానీ ఈడీ విచారణ కానీ నేను సిద్ధంగా ఉన్నా. నేను కాగితం రాస్తా కేసీఆర్, ఈడీ సిబిఐ విచారణకు ఈ కొనుగోళ్ల మీద నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే నువ్వు, కొనుగోలు కేంద్రంగా మార్చిందే నువ్వు, తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తి నుంచి ఇవాళ అమ్ముడు పోయే సొమ్ము అంగడి సరుకుగా తెలంగాణ రాజకీయాలను మార్చిందే నువ్వు. ఇవాళ నువ్వు ఆలోచన చెయ్యి, ఈ గంప గోవర్ధన్ ఏ పార్టీలు ఉండే, తెలుగుదేశంలో ఎమ్మెల్యే కాదా? ఈడ అమ్ముడు పోయి అక్కడ పోలేదా? ఇవాళ ఆ పక్కనున్న సురేందర్ ఎల్లారెడ్డిలో పోయినసారి ఏ పార్టీలో గెలిచిండు, ఎవరికి అమ్ముడు పోయిండు? ఇవన్నీ లెక్క లేవా? ఇవాళ నువ్వు వచ్చి అమ్ముడు కొనుగోళ్ళ గురించి చెప్తావా? 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయిందంట, నా అంత బుద్ధిమంతరాలు లేదని. ఇవాళ కేసీఆర్ మాటలు అట్లున్నాయి మిత్రులారా. అందుకే ఈ కామారెడ్డి గడ్డ మీద నుంచి సూటిగా కేసీఆర్కు సవాలు విసురుతున్నా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు, ఎంపీల కొనుగోళ్ళ మీద సిబిఐ విచారణకు, ఈడీ విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు సిద్ధమా? నువ్వు మొగోడు అయితే 24 గంటల్లో లేఖ రాయి, లేకపోతే కామారెడ్డి చౌరస్తల ముక్కు నేలకు రాయి. ఈ సిగ్గులేనాడు ముక్కింత పడుకుంది కాబట్టి రాస్తే నాదేం పోయింది అంటాడు, ఎందుకంటే ఆయన ముక్కు రాసినా 3-7 అడిగిన ఆయన పోయేదేం లేదు. ఎందుకంటే ఇవాళ కామారెడ్డి ప్రజల్ని ఎట్లనన్నా మోసం చేయాలనుకుంటుండు. కామారెడ్డి చుట్టుముట్ట ఉన్న సారవంతమైన భూములను ఆక్రమించుకొని వస్తున్నాడు. చిన్నప్పుడు అమ్మ చెప్పేది అన్నం తినిపించేటప్పుడు బూచాడు వస్తాడు తొందరగా తిన్నాయన అని, ఇవాళ కామారెడ్డి ప్రజలకు చెప్తున్న బూచోడు వస్తున్నాడు మీ భూములను ఆక్రమించుకుంటాడు, మీ భూములు కొల్లగొడతాడు, మీ జీవితాలతో చెలగాట మాడతాడు, మీకు కనిపించడు, మీకు వినిపించడు, మిమ్మల్ని ఎన్నడూ కలవడు. మీలో ఉండే షబ్బీర్అలీ గారు, షబ్బీర్అలీ గారితో పాటు నేను మీ కండగా నిలబడతా, మీ పేరు నిలబెడతా. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రాణహిత చేబళ్ళ మీద నాడు రాజశేఖర రెడ్డి గారితో ఈ ప్రాంతంలో 350,000 ఎకరాల నీళ్ల కోసం ఇక్కడనే శిలాఫలకం వేసిండు. ప్యాకేజ్ నెంబర్ 20, 21, 22 తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళైనా ఎకరంకు నీళ్లు రాలే. 14,000 కోట్ల రూపాయల పన్నులు షబ్బీర్అలీ గారు తీసుకొస్తే ఇవాళ కేసీఆర్ పడవ పెట్టిండు, ఎందుకంటే ఆయనకు పేరు వస్తుందని. అందుకే మిత్రులారా, ఈ కామారెడ్డి జిల్లాలో 360,000 ఎకరాలకు మీకు గోదావరి జలాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలంటే కామారెడ్డిలో కాంగ్రెస్ గెలవాలి. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీకు 12% రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేసిండు, మైనారిటీ డిక్లరేషన్ అమలు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 6 గ్యారంటీలు మహాలక్ష్మి ద్వారా ఆడబిడ్డలకు ప్రతి నెల 2,500 మీ ఖాతాలో పడాలి అంటే
కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. పెద్దలకు పేదలకు 4000 రూపాయల పింఛన్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇల్లు లేని వాళ్లకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు రావాలి. 500000 రూపాయలు ఇవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇండ్లకు కూడా పేదల ఇండ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మిత్రులారా, అవునా 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 అనేటి వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా.